కొత్త ఏడాదిని టీమిండియా విజయంతో ప్రారంభించింది. 3 T20ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 2 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఒకే ఒక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ మొత్తం ఆటని మార్చేసింది. 2 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. అరంగేట పేసర్ అయిన శివం మావి ఏకంగా 4 వికెట్లు తీసి, జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేశారు. ఇక దీపక్ హుడా, అక్షర్ పటేల్ ఇద్దరు కూడా చక్కని ఇన్నింగ్స్ అందించారు. అసాధారణ బ్యాటింగ్ తో చెలరేగగా హార్దిక్ పాండ్యా 29 పరుగులు చేశారు. ఇక ఇషాన్ కిషన్ పర్వాలేదనిపించగా లంక బౌలర్లలో దిల్షన్, మహేష్ దీక్షణ, అలాగే చామిక కరుణరత్ని, ధనుంజస్తి డిసిల్వా, వనిందు హసరంగా ఇలాగా 5 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. దసన్ శనక 27 బంతుల్లో 45 పరుగులు చేయగా చామిక కరుణరత్ని 23 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి పోరాడారు. కానీ ఫలితం లేకపోయింది. దీనికి గల కారణం యువ ఆటగాడు శివం మావి. భారత బౌలర్లు శివం మావి 4 వికెట్లు తీగా ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశారు. అయితే 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ పాతుం నిస్సంకాను అరంగరట పేసర్ శివం మావి స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్ చేసేశాడు. తన మరుసటి ఓవర్లో క్రీజ్లోకి వచ్చిన ధనుంజ డిసిల్వాను క్యాచ్అవుట్గా బోల్తా కొట్టించాడు. ఇక కుషాల్ మెండిస్ బౌండరీల బాధనంతో శ్రీలంక పవర్ ప్లేలో 2 వికెట్లకు 35 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం చరిత్ అసలంక 12 పరుగులు చేయగా ఉమ్రాన్ మాలిక్ కీపర్ క్యాచ్గా పెవిలియన్కు చేర్చాడు. ఇక మరుసటి ఓవర్లో హర్షల్ పటేల్ జోర్ మీదున్న కుషాల్ మెండిస్ను ఇన్నింగ్స్ను తెరదించాడు. క్రీజ్లోకి వచ్చిన భానుక రాజపక్సాను హర్షల్ పటేల్ అవుట్ చేయడంతో 68 పరుగులకే లంక 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టంలో పడిపోయింది. ఇక ఈ పరిస్థితుల్లో వనిందు హసరంగతో కలిసి కెప్టెన్ శనక ఇద్దరు కూడా జట్టును ఆదుకున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శివమావి విడదీశాడు. ఇక వనిందు హసరంగ 21 పరుగులు చేసి అవుట్ అయిపోయిన తర్వాత 40 పరుగుల భాగస్వామ్య శివమ్మావి తెరదించాడు. ఆ వెంటనే దసన్ కూడా శనకను ఫాస్టెస్ట్ డెలివరీతో ఉమ్రాన్ మాలిక్ బోల్తా కొట్టించాడు. దాంతో మ్యాచ్పై భారత్ పట్టు బిగించింది. శనక వికెట్ తీసి ఉమ్రాన్ ఒక్కసారిగా మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఇదే అసలైన మలుపు అని చెప్పచ్చు. లేకపోతే ఈ 2 పరుగులు అనేవి వాళ్ళు సాధించడం చాలా సులువు. ఆ తర్వాత మహేష్ దీక్షణను శివమ్మావి అవుట్ చేయగా కరుణరత్నే సిక్సర్తో మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చాడు. అప్పటికే 14 పరుగులు చేశాడు. లంక విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమవగా హార్దిక్ ఆఖరి ఓవర్ను అక్షర్ పటేల్కు ఇచ్చాడు. అయితే అక్షర్ వేసిన 3వ బంతిని కరుణరత్నే సిక్స్ బాధగా, దాంతో భారత శిబిరంలో కంగారు మొదలైంది. కానీ చివరి 3 బంతులను కట్టడిగా వేసిన అక్షర్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. మొత్తం మీద భారత జట్టు బౌలర్లు మొత్తం ఆటను మలుపు తిప్పేశారు.